రేవంత్ రెడ్డి వచ్చేది కాదు ఇచ్చేది కాదు, గుట్టకు తాడు కడదాం పోతే తాడు పోతుంది వస్తే గుట్ట వస్తుంది. ఒడ్డెక్కేదాక ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప లాగా ఇవాళ సంవత్సర కాలంగా ఆనాడు ఏం మాటలు చెప్పిండో, ఇవాళ సంవత్సర కాలంలో ఏమి అనుభవమైందో ఎవరు చెప్పని అవసరం లేకుండానే ఆనాటి రేవంత్ రెడ్డి మాటలని ఈనాటి మాటలని చేతలని సెల్ ఫోన్లలో బేరీజ్ వేసుకొని చూస్తున్న విషయం అందరి తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమైంది. వక్తలందరూ కూడా ఆ మాట చెప్పారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇచ్చిన హామీలు అమలు కాకపోతున్నాయి కానీ మమ్మల్ని సల్లగా బతకనిస్తే చాలంటువంటి పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం నెట్టివేయబడ్డది. ఇవాళ చూస్తూ ఉన్నాం గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో పనులు చేస్తే గ్రామాలలో మండలాలలో జిల్లా పరిషత్తులు పనిచేస్తే ఇవాళ సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు అవుతుంది బిల్లులు రాక ప్రభుత్వం మీద ఉత్తర్వులు రాసిపెట్టి సర్పంచులు చేసిన వాళ్ళు ఎంపీటీసీలు చేసిన వాళ్ళు ఉప సర్పంచులు చేసిన వాళ్ళు 50 మంది చనిపోయిందంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద ఏం బాగుందో మనకు అర్థం కావాలి. ఆటో డ్రైవర్లు వాళ్ళు కొన్న నాలుగు మందేస్తే ఉన్న నాలుగు వేలట్టుగా 12,000 రూపాయలు దేవుడు అడుగు, కానీ ఇవాళ 50 మంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ప్రభుత్వం అంటే ఇల్లు కట్టిస్తుందని, ప్రభుత్వం వస్తే ప్రభుత్వం అంటే సమస్యలు తీరుస్తాయని చెప్పి భావిస్తారు, కానీ ఇల్లు కట్టించిన దేవుడు అడుగు హైడ్రాపేట సంవత్సర కాలంగా ఇంత డ్రామా చేసిన మీరు చూసినారు. కంటి మీద కొనుక్కోలేదు బస్తీలలో ఉన్నవాళ్ళు చెరువుల పక్క పండి నివసించే వాళ్లకు కంటి మీద కొనుక్కోలేకుండా చేసిండు. ఏ బస్తీలో ఎప్పుడు బుల్డోజర్లు వస్తాయో ఎప్పుడు ఇల్లు కొనగొడతామని చెప్పి బిక్కు బిక్కు మంటి బతికేటువంటి ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉండి భారతీయ జనతా పార్టీ ధైర్యాన్నిచ్చి కాపాడుకున్న విషయం మీకు తెలుసు. అనేక బస్తీలలో ఇల్లు కొనగొట్టబడితే ఇవాళ అక్కడ కూడా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, బ్లడ్ ప్రెషర్తో దవాఖాన్లో చేరిన వాళ్ళు, కూకడిపల్లిలో మాత్రం బుచ్చమ్మనేటువంటి మహిళ సూసైడ్ చేసుకొని నోటు పెట్టి చచ్చిపోయిన చేస్తే మనకి ఈ హైదరాబాద్ గడి మీద చూసాం. ఇవాళ మూసీ నది మీద, మూసీ నది పక్క పండి ప్రేమ మీద ప్రేమ లేదు రేవంత్ రెడ్డికి. మూసీ నది అటు పక్కకు ఇటు పక్కకు 300 మీటర్లు బఫర్ జోన్గా ఇండికేట్ చేసి 100 ఎకరాల భూములు గుంజుకొని ఇవాళ అదానికి పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెట్టి 1,000 కోట్ల రూపాయలు దండుకొని అధిష్టానానికి డబ్బు సంచులు పంపి పదవి కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప మూసీ నది పక్కపడిన పేరు మీద ఈ రేవంత్ రెడ్డికి విశ్వాసం లేదు నమ్మకం లేదని చెప్పి ఇప్పటికీ అర్థమైపోయింది. రోజుకొక కొత్త నాటకం, హైడ్రా పోయింది, మూసీ పోయింది, లగిచర్ల పోయింది, ఇవాళ మరో కొత్త నాటకాన్ని తెరలేపోయిండు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా అసైన్మెంట్ భూములు ఎకరాకి 8,000 లక్షల రూపాయలు చెప్పిన పట్టా భూములు 18 లక్షల రూపాయలు చెప్పిన 14,500 ఎకరాలని ముచ్చెరలో అక్వైర్ చేస్తే ఆనాడు అదే పార్టీ పాదయాత్ర చేసింది. ఆనాడు ఆ పార్టీ నాయకులు ఇది దుర్మార్గం అక్రమని చెప్పి ఆక్రోశించారు. ఇవాళ అదే ప్రభుత్వం 14,500 ఎకరాలు కాదు ఇంకొక 15,000-16,000 ఎకరాలు అక్వైర్ చేసి 30,000 ఎకరాలలో కొత్త సిటీ నిర్మాణం చేస్తారట. ఇవాళ శ్రీశైలం రోడ్డు ఇప్పటికే ఉన్నది, నాగార్జునసాగర్ రోడ్డు ఇప్పటికే ఉన్నది. ఆ రోడ్లను కలిపేయాలంటే 300 ఫీట్ల రోడ్డు ఉందన్నా మరో కొత్త రోడ్డు వేయడానికి సామాన్య కూరగాయలు పండించుకొని బతికే ఎకరం అరెకరం రైతుల దగ్గర మా విశ్వేశ్వరుడు గారి పార్లమెంట్ పరిధిలో ఆ భూములను గుంజుకొని ఆ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టేట ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డికి దళితుల భూమి ఎట్లా గుంజుకోవాలి, రేవంత్ రెడ్డికి కూరగాయలు పండించుకొని వ్యవసాయం చేసుకొని
భూమిని నమ్ముకున్న రైతుల భూములు ఎట్లా గుంజుకోవాలి, జీతగాళ్ళుగా అడ్డముది కూలుగా ఎట్లా మార్చాలనే సంకల్పం తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా ఇళ్ల జగన్ ఇచ్చే ఆస్కారం లేదు. రేవంత్ రెడ్డి కొత్తగా ఇల్లు కట్టించే ఆస్కారం లేదు. రేవంత్ రెడ్డి ఇవాళ ఇచ్చిన హామీలు అమలు చేయలే దమ్ము ఈ రేవంత్ రెడ్డి లేదు. రేవంత్ రెడ్డి అని కూడా డ్రామాలు అని చెప్పి ఇలా ప్రజలు భావిస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వపు అహంకార పాలన మీద, ఆనాడు నియంత్రిత పోకళ్ల మీద ఇవాళ విసుగు చెందిన ప్రజలు పాతడేస్తే దిమ్మ తిరిగిపోయింది కేసీఆర్ కు. ఆ ప్రభుత్వం తాతడ పెట్టడానికి 10 సంవత్సరాలు పడితే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అభాస పాలు కావడానికి 10 సంవత్సరాలు పట్లే. ఇవాళ 10 నెలల కాలంలోనే ఇవాళ అభాస పాలవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఇప్పటికే మా గౌరవ పార్లమెంట్ సభ్యులు నాయకులు చెప్పినట్టుగా తులం మండలాలు రాలే, పెళ్లి పందిరిలో 2500 రూపాయలు రాలే, ఆటో డ్రైవర్ 12,000 రూపాయలు రాలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 పైచులకు పనుల మీద హామీలు ఇచ్చిండు. ఆనాడే మేము చెప్పినాం ఇది అమలేటి కాదు, ఇది మోసం మాత్రమని చెప్తే అర్థం కాలే. వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగానే నెలకు 6,400 కోట్ల రూపాయలు వడ్డీ పెట్టి అసలు పెట్టి కడుతున్నా అని చెప్పి లెక్కలు చెప్పిండు. ఇవాళ ఆయన లెక్కల ప్రకారంగానే చిప్ప చేతికి ఇచ్చింది తప్ప, ఉత్త చిప్ప తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయగల దమ్ము లేదు. మాటలతో, మీడియా మేనేజ్మెంట్ తో, అబద్ధ ప్రచారాలతో ఇవాళ డబ్బులు ఇచ్చి మీటింగ్ పెట్టి బుకాయించే ప్రయత్నం తప్ప ఈ ప్రభుత్వం చేయగలిగిన లేదు. కాబట్టి రాబోయే కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం ప్రజలు చేస్తున్న సమస్యల పోరాటానికి బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ప్రజల వెంట ఉంటుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచిచ్చి హామీలు అమలైనంత వరకు ప్రజాప్రతినిధులుగా, పార్టీ నాయకులుగా తెలంగాణ ప్రజల వెంట ఉండి రాబోయే కాలంలో జరిగినటువంటి పోరాటాల్లో ప్రత్యేకంగా పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.